फ्रेंड्स वेलकम टू सी चैनल ఈ రోజు వీడియోలో అందరికీ ఇష్టమైన పానీ పూరి తయారు చేసుకునే విధానం చూద్దాం ఒక కప్పు పచ్చి బఠానీని తీసుకుని 6 గంటల సేపు నానబెట్టుకోవాలి గిన్నెలో ఒక కప్పు పుదీనా ఆకులు వేసుకోవాలి ఒక కప్పు కొత్తిమీర వేసుకోవాలి కొంచెం అల్లం ముక్కలు వేసుకోవాలి దాంతో పాటు ఒక పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి పెట్టుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఒక గిన్నెలోకి పులుపుకు సరిపడా చింతపండు రసం తీసుకోవాలి చింతపండు రసంలో ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి అట్లా ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి దానిలో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి ఇంకా ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి పూరీని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ పూరీ ప్యాకెట్ ని డిమార్ట్ నుంచి తెచ్చుకున్నాను ఒక గిన్నె పెట్టుకొని దానిలో నూనె పోసుకొని వేడెక్కనివ్వాలి పూరీలను నూనెలో వేసుకొని ఒకసారి వేగించుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకోవాలి కర్రీ చేసుకోవడానికి ఒక పాన్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఒక 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక కప్పు ఉడకబెట్టిన ఆలూ పేస్ట్ వేసుకోవాలి ముందుగా నానబెట్టుకొని ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీలను మిక్సీ వేసుకోవాలి మిక్సీ చేసుకున్న పచ్చి బఠానీలను పాన్ లోకి తీసుకోవాలి కలుపుకొని కావాలనుకుంటే దానిలో ఉడకబెట్టిన పచ్చి బఠానీలను కూడా వేసుకోవచ్చు ఒక కప్పు వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి 1 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ వేసుకోవాలి ఒక కప్పు నీళ్లు పోసుకొని అరలో ఒకసారి కలుపుకోవాలి చివరగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇదేనండి ఎంత సింపుల్గా ఉండే పానీపూరిని మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో